టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మమత గారు అలా ఉద్యోగ సంఘ నాయకులు ఎవరి కోసం పని చేయాలండి ఎవరు బాగుల కోసం పని చేయాలి ఎవరు సంక్షేమం కోసం పని చేయాలి సభ్యులందరూ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కష్టపడి మా కోసం మా సంక్షేమం కోసం మా సమస్యల కోసం మా ఇబ్బందుల కోసం పోరాటం చేస్తారు మమ్మల్ని కష్ట సుఖాలు ఆదుకుంటారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఉద్యోగ సంఘ నాయకులుగా మిమ్మల్ని గుర్తిస్తే ఎన్నుకుంటే ఇలా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఒకమైన వాళ్ళ భర్త కోసం అని ఏముదరిచాడు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ భర్తకు పదవి విరమణ వయసు పెంచడానికి రెండు సంవత్సరాలు పెంచడానికి జీవో నెంబర్ 89 ద్వారా ప్రత్యేకమైన ఒక్క వ్యక్తి కోసం జీవో జారీ చేశారు ఆయన పేరు వెంకటేశ్వరరావు వాళ్ళ భార్య పేరు మమత గారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఆమె ఉద్యోగ సంఘ నాయకురాలు ఇంకా ఆయనే ఈయన సీనియర్ లెక్చరర్ అట ఈయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈయన పదవి విరమణ పొందితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈయన వల్ల ఈయన మళ్ళీ ఈయనకు పదివేల వయసు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఏం న్యాయం జరుగుతుందో ఈయన ఉద్దేశించి ఉద్దరించేది ఏందో ఈయన ఈయన సీనియర్ లెక్చరర్ అయితే ఈయనను రెండు సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక వ్యక్తికి జీవో జారీ చేసింది పొడిగించింది జీవో పొడిగించుకుని జీవో జారీ చేసింది ఇంకా రాజేందర్ అట వాళ్ళ బంధువు ఎక్స్చేంజ్ సిఐట ఆయన కూడా సేమ్ ఇదే విధంగా జీవో జారీ చేసింది నిన్న ఒక అంటాడు కేంద్ర ప్రభుత్వం డిఎన్ ఆపిందట సిగ్గుండాల కొంచెం కొంతమంది వీళ్ళకి మీరు చేసే నాయకులు ఏంది మీరు చేసే పనేంది ఇవాళ 50% ఉద్యోగుల జీతాలను కడిగేస్తే వీళ్ళు మాట్లాడరు 2018లో పిఆర్సీ ప్రకటిస్తామని అప్పని చెప్పడం దాని గురించి మాట్లాడరు ఐఆర్ గురించి మాట్లాడరు నియామకాల గురించి మాట్లాడరు ఇవాళ సొంత జీవోలు జారీ చేసుకుంటారు ఇవాళ ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మొగళ్ళ కోసం బావల కోసం బామర్దుల కోసం ఉంచుకున్న కోసం పెంచుకున్న కోసం అమ్మిరి పని చేసేది కేసీఆర్ కోసం అమ్మిరి పని చేసేది ఏడవేండు ఆర్టీసీ ఉద్యోగులు అంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే మీరు ఏడవేరు ఎందుకు మాట్లాడలేదు మీరు